పోయింది. మేము నిజం ఎంత చెప్పినా తను నమ్మలేదు. కనీసం ఇప్పుడు కోర్టైనా మమ్మల్ని నమ్ముతోంది. ఆ విషయం నా కూతురికి చెప్పాలి, తనని కలవాలి. ఈ తండ్రి తనకి ఎలాంటి అన్యాయం చేయలేదని నిరూపించుకోవాలి. దయచేసి తనెక్కడుందో చెప్పండి బాబు. వరలక్ష్మి ఎక్కడుందో చెప్పడం ఇప్పుడు అవసరమా? వాళ్ళందరినీ వెలివేసి వచ్చింది, అందరికీ దూరంగా బ్రతకాలనుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పడం కరెక్టో కాదు. చూడండి, నేను తనకి ఎలాంటి హాని తలపెట్టడానికి రాలేదు. తను మా అందరికీ ప్రాణం. మమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పటి నుంచి మేమందరం అంధకారంలో బతుకుతున్నాం. తను తిరిగొచ్చి మా జీవితాల్లో ఎప్పుడు వెలుగు నింపుతుందా అని మేము ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్ళకి ఈ యాడ్ వల్ల మాకు తన్ని కనుక్కునే ఒక దారి దొరికింది. దయచేసి వరలక్ష్మి ఎక్కడుందో చెప్పండి సార్. చూడు బాబు, వరలక్ష్మి ప్రాణంగా పెంచుకున్న కూతురు, పదిలంగా పెంచుకున్న ఒక గాజు బొమ్మలాంటి కూతురు. ఎవరు చేసిన తప్పో తెలీదు, ఆ గాజు బొమ్మ జీవితం ఒక్కసారిగా నేల మీద పడి పగిలిపోయింది. అలాంటప్పుడు తండ్రిగా పక్కనుండాలి, తనని ఓదార్చాలి, తనకి మళ్ళీ ఒక అందమైన జీవితాన్నివ్వాలి. దురదృష్టవశాత్తు తన జీవితంలో నేనే దోషిననుకుంటోంది, నేనే తనకి అన్యాయం చేశాను అనుకుంటోంది. ఇలాంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదు. దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పు బాబు. చచ్చా, మీరు నాకు నమస్కారం చేయడమేంటి సార్? మీ అమ్మాయి ఎక్కడుందో తప్పకుండా చెప్తాను. ఈ అడ్రస్లో వరలక్ష్మి ఉంటుంది, మీరు వెళ్ళచ్చు. చాలా సంతోషం బాబు. పద శివరా, పద నాన్న. వస్తాం బాబు. అజయ్, ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తే అనవసరంగా విష్ణువు డిస్టర్బ్ అవుతాడు. ఏంట్రా, ఎవరు అని అడిగితే చెప్పేంటి? ఏం లేదురా, వేరే ఏదో ఆఫీస్కి వెళ్ళబోయి పొరపాటున మన ఆఫీస్కి వచ్చేసారు. వాళ్ళకి అడ్రస్ ఇచ్చి పంపిస్తున్నాను. ఓ అవునా, ఇంతకీ వరలక్ష్మి వచ్చిందా? లేదురా,